ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నష్టపోకుండా ఉంటారని సొసైటీ చైర్మన్ విజయలక్ష్మి అన్నారు. నార్సింగి మండలం సంకపూర్లో నియంత్రిత వ్యవసాయ సాగు సమావేశం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి యాదగిరి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి, స్థానిక సర్పంచ్ సుజాత, వ్యవసాయ విస్తీర్ణ అధికారి దివ్య పాల్గొని రైతులకు పంట సాగు విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల మేలు కోరే ఒకే రకం పంటలు వేయకుండా గిట్టుబాటు ధర ఉన్న పంటలను వేసుకోవాలని చెబుతోందని, మండలంలోని ప్రతి రైతులందరూ దీనికి సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పంటలు వేసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుకు మంచి లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఇంకోటి మనకు మనం పంట పండిస్తున్నాము, ఏం పండిస్తున్నాము, దొడ్డువారి ఒక్కళ్ళు పెడితే ఊరంతా అదే దొడ్డువారి పండిస్తున్నాము, అది ఎవరు ఉండలేరు. మనమేమో సన్న అందరూ సన్న బియ్యమే కావాలి కానీ పండించే దొడ్డువారి బయట దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకొని సన్న బియ్యం తింటున్నాము. మనము మీరు చెప్పిన పంట వేయకుంటే కొందరు ఏదన్నా మొండిగా నేను ఖచ్చితంగా నేను వేస్తా మీరు చెప్పినట్టు ఇనా అని అంటే రైతు బంధు కట్ చేస్తారు. కాబట్టి దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం గవర్నమెంట్ పెట్టిన పంటలు పెట్టుకుంటే మనం బాగుపడతాము. ఈ తెలంగాణ సోనా వేస్తే మీరు రెండు పూట అన్నం మీద నచ్చు రొట్టెలు చేసి పండేది. ఎందుకంటే అన్న చక్కెర శాతం తక్కువ ఉంటుంది, తెలంగాణ సోనా చక్కెర శాతం తక్కువ ఉంటుంది అన్నట్టు. మీరు రెండు పూటలు కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు అన్నం మీద నచ్చు ఇబ్బంది ఏం లేదు. రొట్టె ప్లేస్లో టీపీడి కానీ ఆమెను కావేరి చింటు హెచ్ఎంటి సోనా ఇంకా దప్తరి అన్నీ కూడా సన్న రకాలు ఎక్కడ ముప్పై కింటాలు దిగుబడితే సన్న రకాలు మార్కెట్లో ఉన్నాయి, అవి తీసుకొచ్చి మీరు వేసేసుకోవాలి. 60% మాత్రం మీ పొలంలో 60% సన్న రకాలు వాడాలి. ఇదంతా కూడా సాటిలైట్తో స్కాన్ అవుతుంది, సాటిలైట్ సర్వే చేస్తారు.